గుర్తున్నా ఫైనల్లీ చెప్పేస్తాను. నాకు మామూలుగా ఫిట్నెస్ మీరు ఒకే సెకండ్ కూడా పెట్టేసి నాకు గుర్తున్నది మళ్ళా ఓన్లీ మైక్ పెట్టేసి ఓకేనా రెడీ చలో స్టార్ట్ ఓకేనా. హాయ్ అండి, నమస్కారం, ఓపెన్లీ థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ చూపించిన అంశం మెయిన్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ చిత్రానికి మెయిన్ ప్రాణం హీరో హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారు కూడా మధ్యలో కొంత ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చేసేదానికి చాలా కృషి చేశారు. డైరెక్టర్ గారు చిత్రానికి తగ్గట్టు లొకేషన్స్ తీసుకొని చిత్రాన్ని హైలైట్ చేశారు. సీట్లో కూర్చుంటే టెన్షన్ వెళ్ళిపోయేటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనేది ఇక్కడ డైరెక్టర్ గారు తీసిన కొన్ని అంశాల్లో తెరకెక్కించాడు. వెరీ గుడ్ ఫిలిం. మూవీ హారర్ భయమేసిందా లేకపోతే ఎట్లా థ్రిల్లింగ్ గా ఉంది? అది థ్రిల్లింగ్ గా ఉంది. ఏంటంటే సస్పెన్స్ ఉంది. ఫస్ట్ నుంచి ఏంటి ఎలాగవుతుంది ఏంటి అన్నది సస్పెన్స్ గా ఉంది. సూపర్ చేశారు అబ్బాయి. చాలా చాలా ఫిలిమ్స్ వస్తాయి ఇప్పుడు. చాలా బాగా చేశాడు అబ్బాయి. ఓవరాల్ మూవీ బాగుందండి. వెరీ గుడ్ ఫిలిం. 100 డేస్ అన్న సినిమా మూవీ ఎలా ఉందన్నా? అన్నా చెప్పన్నా. మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అమ్మాయి చాలా స్క్రీన్ చాలా బాగుంది. ఐ థింక్ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత తెలుగులో సినిమా తన వస్తాయి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది. అంటే బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే చాలా బాగుంది. కాన్సెప్ట్ కొద్ది కొత్తగా ఉంది. మేకింగ్ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అన్న. ఫ్యామిలీతో కొంచెం డౌన్ అవ్వండి. కంఫర్టబుల్గా మాట్లాడుకుందాం. జస్ట్ మూవీ చాలా బాగుంది. యూ కెన్ వాచ్ వన్స్ బట్ నాట్ ట్వైస్. ఫెంటాబులస్, మార్వెలస్, గుడ్ బెటర్ బెస్ట్ అట కంపారిజన్ ఉంది కదా ఇంగ్లీష్లో. అంత అవసరం లేదు. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. అవే కదా సినిమాలో ఉందన్నా? గట్టి చెప్పా. మాస్క్ తీరా కొద్దిగా సినిమాలో ఉందండి. అంత బాగాలేదు. ఏం నచ్చలేదు మీకు? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఎంటర్టైన్మెంట్ కామెడీ అనుకున్నాం. లేదు కామెడీ లేదా సినిమాకి? హారర్ ఉందా? హారర్ తక్కువ ఉంది. స్క్రీన్ ప్లే బాగుందండి. సినిమా స్క్రీన్ ప్లే బాగుంది. సినిమా స్క్రీన్ ప్లే బాగుంది. మేకింగ్ బాగుంది. బీజిఎం బాగుంది. ఇంకా డ్యూరేషన్ కొంచెం తక్కువ ఉంది. రిమైనింగ్ మ్యూజిక్ చాలా బాగుంది. మా ప్రాబ్లమ్స్ తర్వాత సాంగ్స్ ఉన్నాయి మేడం. సాంగ్స్ ఉన్నాయి కానీ అన్ని బ్యాక్గ్రౌండ్లోనే వస్తాయి. ఇక్కడ కూడా అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తున్నందుకు యాజ్ అ మూవీ లవర్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మూవీలో టచ్ అయ్యే సీన్స్ టచ్ అంటే ఎవరిని ఎవరు టచ్ చేసినా అయిపోతారు. ఆ సీన్స్ ఉన్నాయండి, అవి చూసుకోవచ్చు. చెప్పండి 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 మేడం మేడం చెప్పండి. చెప్పలేదు సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అంటే నేను టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బహుశా నేను నన్ను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను వల్ల నాకు అంతగా నచ్చలేదు అని నాకు అర్థం కాలేదు. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగానే ఉంటుంది. అంత గేమ్ లేదు. అంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి ఇప్పుడు. అదైతే చాలా హైలైట్. అంతా రౌండ్గా కలుసుకుని ఒక ఫైట్ ఉంటుంది అనమాట. ఒక 5 మినిట్స్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ క్లైమాక్స్లో కూడా ఏంటంటే రిలేషన్షిప్ వ్యాల్యూస్ కొంచెం చూపిస్తారనమాట. నేను ఎక్కువ చెప్పను కానీ నేను ఒకదాని గురించి చెప్పాలంటే దీనికి మించి నేను చెప్తే స్పాయిలర్ రివ్యూ అవుతుంది. సో ఇది లైక్ మూవీ మెయిన్ కంటెంట్. అంటే మూవీ మెయిన్ ప్లాట్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగానే ఉంది అనమాట. చాలా స్లోగానే ఉంది. సినిమా చాలా బాగుంది భయ్యా. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అందరూ చూడాలి. మంచి ఎంకరేజ్ చేయాలి ఇలాంటి సినిమా. తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఎంకరేజ్ చేయాలని ఫీల్ అవుతుంది. ఐ లైక్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఏమో పార్ట్ 2 కూడా తీస్తా అని చెప్పేసి లాస్ట్లో ఒకటి ఒక లైన్ వేసాడు. పార్ట్ 2